అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిర్వహించనున్న అల్లూరి పోరాట శతవార్షిక ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అల్లూరి సేవా సమితి పిలుపునిచ్చింది. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి ఉభయ రాష్ట్రాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పేరిచెర్ల నాగరాజు నడింపల్లి నాణిరాజు మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు 1922లో ప్రారంభించిన స్వాతంత్ర్య పోరాటానికి రేపటికి 100 ఏళ్లు పూర్తి అవుతాయని, ఈ సందర్భంగా అల్లూరి పోరాటం శత సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారన్నారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు హాజరవుతారన్నారు. కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమాన్ని భారతీయులుగా మనమందరం విజయవంతం చేయాలన్నారు. సో మనం ఈరోజు ఇక్కడ అదే స్థాయిలో ఈ మీటింగ్ చేయడం మూలంగా ఈ మన్యం తిరుగుబాటు ఏంటి అనే ఒక మెసేజ్ మనం బయటకు తీసుకెళ్ళాలి. అది ఒక సాధారణ తిరుగుబాటు కాదు. ఆ రోజు చిత్రకారుల వాళ్ళ ప్రయాస అవ్వచ్చు, లేకపోతే కొద్దిగా సిచ్యువేషన్ కావచ్చు. ఈ మన్యం తిరుగుబాటు సరైన ప్రాముఖ్యత కలిగి కలగలేదు. సో దీని ద్వారా ఇక్కడ ఈ మన్యం తిరుగుబాటు యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలియజేయాలి. కేంద్ర మంత్రి వర్యుల కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా అర్జున్ ముండా గారు వారి ఆధ్వర్యంలో రేపు మన మన్యం తిరుగుబాటు అనేది ఒక ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి అల్లూరి సీతారామరాజు గారు గిరిజనుల సహాయంతో ఏదైతే అప్పట్లో మన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక్కరే వారు ఎదుర్కొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొట్టిన అల్లూరి సీతారామరాజు గారు ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రధానమంత్రి గారి స్థాయిలో గొప్ప ఒక గొప్ప కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సో ఆ సందర్భంగా ఈ ఏరియాలో కూడా రేపు ఆ మీటింగ్ పెట్టడం, అది మన కులాలకి మతాలకి అతీతంగా మన ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారు అనేవారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ప్రజల మనిషి. సో ఆ ఫంక్షన్కి రేపు మీ అందరి ద్వారా కూడా పత్రికా ముఖంగా అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ప్రజలందరూ కూడా ఈ ఫంక్షన్కి రావడానికి మీ వరకు సహాయం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ రేపటి ఫంక్షన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మన అందరిది అని గుర్తించుకుని ఆ ఫంక్షన్ సక్సెస్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. చింతపల్లి పోలీస్ స్టేషన్ని ముట్టడించి 100 సంవత్సరాల సందర్భంగా కేంద్ర మంత్రులు, అలాగే రాష్ట్ర మంత్రులు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరూ కూడా ఆ సభకు వస్తున్నారు. ప్రజలందరూ కూడా కులాలకి మతాలకి పార్టీలకి సంబంధం లేకుండా అందరూ ఏకతాటి మీద ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం కోరవలసిందిగా, జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆగస్టు 22, 2022 మన్యం తిరుగుబాటుకి 100 సంవత్సరాలు. కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అల్లూరి సీతారామరాజు గారు అనే ఒక వ్యక్తి, ఆ రోజు ఒక వ్యక్తి, ఈరోజు శక్తి, ఒక వ్యక్తి సుమారు 300 మంది గిరిజనుల వీరుల సహాయంతో ఈ బ్రిటిష్ ప్రభుత్వాన్ని మన్యంలోంచి బయటికి తరిమేయాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారు. దానికి చింతపల్లి పోలీస్ స్టేషన్ ఆ రోజు వారు ఎంచుకున్న మొట్టమొదటి అటాక్ చేసిన ప్లేస్ అది. సో దాని ద్వారా ఈ మన్యం తిరుగుబాటు యొక్క ప్రాముఖ్యతని యావత్ దేశానికే కాకుండా ప్రపంచానికి తెలిసే విధంగా రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఒక అద్భుతమైన శతజయంతి ఉత్సవాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కేంద్ర మంత్రి అర్జున్ ముండా గారు, అలాగే కిషన్ రెడ్డి గారు, వారితో పాటు రాష్ట్ర మంత్రులు, లోకల్ లీడర్స్ అందరూ వస్తున్నారు. కుల మత ప్రాంత రహితంగా రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. వందే మాతరం.